ప్రభుదయం ప్రతివేతికి దేవన్ కరు ప్రభుదయం అందరికీ ప్రైస్ చూడండి బాగున్నారా ఇదిన వాగ్దానము కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు యుదికాల సమయంలోని దేవాతి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన వాగ్దానం మీద వాగ్దానం ద్వారా మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు అయితే మన జీవితంలో దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దుర్గమునై ఉన్నాడు మన కోటై ఉన్నాడు మన కొండై ఉన్నాడు ఎందుకంటే దేవుడు మనతో లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము ఒక నిమిషం కూడా మనము జీవించలేము ఆయన ఉంటేనే మనం బ్రతకగలం అందుకే దావీదు భక్తుడు ఏమని చెప్పాడంటే దేవుడు నాకు ఆశ్రయము దేవుడు నాకు దుర్గము దేవుడు నాకు కోట దేవుడు నాకు కొండ యెహోవాయే నా ఆశ్రయ దుర్గము నా దాగు చోటు అని చెప్పగలిగాడు యూదికాల సమయంలో వాళ్ళు చెప్పగలుగుతున్నావా నీ సమస్యలు వచ్చినప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడట ఈ లోకంలోనే సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మనతో సంతోషపడతారు ఆనందపడతారు కానీ మనకు దుఃఖం వచ్చినప్పుడు మనకు ఆపత్కాలంలో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గర రారండి మన వారు సహితం బంధువులు సహితం మనం విడిచిపెడతారు స్నేహితుల చేత మనం చేయొదిలేస్తారు కానీ ఆపత్కాలంలో కూడా మనకి సహాయకుడిగా ఉంటానని చెప్తున్నాం అపాయంలో ఉన్నావా నువ్వు కష్టంలో ఉన్నావా నీ సమస్యలో ఉన్నావా బాధలో ఉన్నావా అయితే దేవుడిని బాధ తీసివేసి సహాయకుడిగా ఉంటానని ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడని ఆయన కేడంగా ఉంటాడని ఆయన నీకు దుర్గంగా ఉంటాడని దేవునికి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు భర్తమైన గుడ్డివాడు తనకి చాలా కష్టంలో ఉన్నాడు పుట్టినకా నుండి గుడితనంతో ఉన్నాడు ఎవరు ఆయన సహాయం చేయట్లేదు అయినప్పటికీ కూడా దేవుడు వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిని వెళ్తున్నారని తెలుసుకున్న తర్వాత అయ్యా నన్ను దర్శించవా నన్ను కాపాడవా నాకు ఆశ్రయించవా నన్ను స్వస్థపరచవా నా గుడితనం నన్ను విడిపించవా అని ప్రాధాయపడడానికి కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నప్పుడు ఉరుసుట్లో ఉన్నవారు నీకు బుర్ర బుద్ధి లేదా ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి అతను తిడుతున్నారు అవమానపరుస్తున్నారు అయినప్పటికీ కూడా గట్టిగా అర్థం మొదలుపెట్టాడు దేవుడు విడిచిపెట్టాడా అండి విడిచిపెట్టలేదు ఆయన్ని స్వస్థపరిచి ఆయన కళ్ళను తెరవజేశాడు అలాగే నీ సమస్య ఏదైనప్పటికీ నీ కష్టం ఏదైనప్పటికీ ఆయన ఎదురు ప్రార్థించు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేసి ఆశ్చర్యమైన కార్యం జరిగించి తన నామాన్ని మహిమపరచుకుని గాక ప్రార్థన చేసుకున్నాడు యెషయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నూనె వాడని వాడమైన దేవుడు అనేది నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా తన్ని దేవ నీ ప్రజలు నిన్ను ఆశ్రయించి ఉన్నారు అయ్యా వారు ఏ సమస్యలతో ఉన్నారు ఏ కష్టంతో ఉన్నారు అయ్యా ఆనాడు భర్తమయ్యే అయ్యా తండ్రి తన జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేస్తావు గుడితనాన్ని విడిపించావు అటు రీతిగా వారి జీవితాల్లో కూడా మీరు అద్భుతం చేసి ఆశ్చర్యమైన కార్యం జరిగించి వస్తుందో పెట్టుకుంటూ రజనీ స్వామిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.